నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ దత్త అలాగే గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని హనుమత్ జన్మోత్సవాలుగా జరుపుకోండి అంటూ పిలుపునిచ్చారు అయితే ఈ హనుమత్ జయంతి అనే పదాన్ని వాడకండి అని అలాగే హనుమత్ జయంతిని ఆ రెండు మూడు సంవత్సరంలో రెండు మూడు సార్లు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అసలు అసలైన హనుమత్ హనుమంతుడు ఎప్పుడు పుట్టారు అసలు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పకుండా వాస్తవానికి కూడా హనుమత్ జయంతి అని కానీ అంటే ఈ విధమైనటువంటి మాట స్వామివారు ఎప్పటికైనా కూడా చిరంజీవి కనుక హనుమాత వి మన జన్మోత్సవం స్వామివారు జన్మించింది మనకు రేపు పౌర్ణమి ఆరవ తారీఖున రావడం జరుగుతున్నది చైత్రమాసము శుక్ల పౌర్ణమి జయంతి అంటే చనిపోయిన వాళ్ళ రోజుని జయంతి అని అంటారు కానీ హనుమంతుడు చిరంజీవి అదే అదే దానికోసం కూడాను ఇది కూడా ఈ రకంగా ఈ ముఖంగా కూడా చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే హనుమత్ జయంతి అంటే క్యాలెండర్లో కూడా హనుమత్ జయంతి జయంతి అనే ఇవ్వడం జరుగుతూ ఉన్నది క్యాలెండర్లలో కూడా అది వారి మిస్టేకా వీరి మిస్టేకా అని కాదు కానీ అవగాహన లేకపోవడం ఒకటి హనుమత్ జయంతి కాదు హనుమత్ జన్మోత్సవంగా తీసుకొని స్వామివారి యొక్క పుట్టినరోజు సందర్భంగా చక్కగా కూడా మీరు స్వామివారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇందులో భాగంగా మీరు ఇంటిలో ఎవరైనా ఆ రోజు నాడు స్పెషల్గా చేసుకోవాలి అనుకునేటువంటి వారు కానీ లేదు ఈ యొక్క ఫార్టీ వన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ మండల దీక్ష లేదా దీక్ష ఈ విధంగా ఇప్పుడు ఈ పౌర్ణమి నుండి మరలా కూడా మనకు ఫార్టీ వన్ డేస్ లెక్క ఉంటుంది థర్టీ వన్ టు ఫార్టీ వన్ డేస్ మనకు తెలంగాణలో ఎంతో కూడా ప్రసిద్ధి గావించినటువంటి కొండగట్టు క్షేత్రంలో స్వామివారి యొక్క మనకు దర్శనం కావచ్చును అక్కడ స్వయంభూ వెలిసినటువంటి సందర్భము అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి పూజ కార్యక్రమాలు చేసుకొని మాల విరమణ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటారు ఇంటి సందర్భంలో స్వామివారికి సంబంధించి ఇంటిలో ఎవరైనా స్థాపన చేసుకునేటువంటి వారు చక్కగా కూడా రాగి కలుషం అందులో బియ్యము చక్కగా కూడా ఈ విధంగా పెట్టుకొని స్వామివారికి వడమాల అన్నా కానీ లేదా సింధూరం అన్నా ఆకుపూజ అన్నా కూడా ఎంతో ప్రీతి వడమాల అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఇక్కడ వాస్తవానికి కూడా గరికపాటి వారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో స్వామివారికి అప్పాలు వేస్తేనే అనేటువంటి భావన కాదు అంతటి జ్ఞానం మనకు ఉండాలి అంటే ఆంజనేయ స్వామి అంటే ఒక స్తోత్ర ప్రియుడు స్వామివారు వాస్తవానికి ఎక్కడైతే కూడా భజన జరుగుతుందో చక్కగా కూడా శ్రీరామ శ్రీరామ అనేటువంటి నామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి వారు రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా మీరు ఎవరైతే ఈ యొక్క మాలధారణ కావచ్చును లేదా మాలధారణ లేకున్నా మామూలుగా ఉండేటువంటి వారు కూడా హనుమాన్ చాలిస లేదా హనుమంతునికి సంబంధించినటువంటి మనకు అష్టోత్తరాలైన మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఎక్కడైనా కూడా స్వామివారికి ఆకుపూజ ఈ విధంగా చేయించుకుంటూ ఉండండి అయితే ఇక పౌర్ణమి నాడు చైత్రమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమిని ఎలా వినియోగించుకోవచ్చండి అదే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాల ఎవరైతే ఇది దీక్ష తీసుకుంటాము అనుకునేటువంటి వారు చక్కటి అవకాశం ఎందుకు అంటే స్వామి మాలాధారణ కావచ్చును లేదా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకునేటువంటి వారు ఎవరైనా కూడా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవు వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఆంజనేయ స్వామిని పూజించాలి అంటే ముందు మనకు కావాల్సింది ఒక ధైర్యం అంటే స్వామి అంటేనే ఒక ధైర్యం తను ఆ యొక్క ధైర్యంతోనే సముద్రాలు దాటగలగడం కానీ లేదా ఆ యొక్క లంకకు వెళ్ళి అక్కడ మన స్వా అమ్మవారిని తీసుకొనే అటువంటి జాడ దొకబట్టడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఆంజనేయ స్వామి అంటే ధైర్యంగానే చెప్ప సాహసం అంటే మీకు ఉండేటువంటి సమస్య ఏదైనా కావచ్చును ఒక సాహసంగా మీరు ఎదుర్కోండి ఇక్కడ లేదు ఉద్యోగం కావచ్చును లేదా ఒక వివాహం కావచ్చును లేదా ఎక్కడైనా ఏదైనా మనీ రిలేటెడ్ కావచ్చును ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు ఒక సాహసంగానే మీరు భావన చేసుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామిని మనసులో భావన చేసుకొని చక్కగా కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే హనుమాన్ చాలీసాలో అందరూ కూడా మనకు మొట్టమొదటి నుంచి చదువుకోవడం అందరికీ తెలిసిన పద్ధతి కానీ నేను చెప్తున్నాను ఇది నేను అనుభవ పూర్తిగా చెప్తున్నాను ఇది నేను చదివి ఉన్నాను హనుమాన్ చాలీసా విషయానికి వచ్చినట్టయితే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది టూ థౌజండ్ ఎయిట్ టు టూ థౌజండ్ నైన్ పీరియడ్లో నాకుండే అటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా కూడా ఎవరికైనా కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితులలో ప్రతి మానవునికి ఒక కష్టమైనటువంటి వస్తుంది ఏ సాధకులకైనా కూడా సాడే శాతలో ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక నేను దీనికి ఉదాహరణ నేను నమ్మినటువంటి ఉదాహరణ ఇది సంకట హరై మిఠై సబపీర సుమిరై హనుమాత బలవీర ఇక్కడి నుండి జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురు దేవకి నాయి ఇది ఫస్ట్ చదువుకోవాలి జయ హనుమాన జ్ఞాన గుణసాగర్ ఏదైతే ఉందో అది కాకుండా సంకట హరై మిఠై సబపీర జో సుబరై హనుమత బలవీర జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురు దేవకి నాయి ఇది ముందు మీరు చదువుకోవాలి అటు పిమ్మట మీరు జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీష తిహులోక ఉజాగర మళ్ళా ఇక్కడ నుండి చదువుకోండి పూర్తిగా రైట్ అలా ఎన్నిసార్లు అండి ఇట్లా మనకు లెవెన్ టైమ్స్ చదువుకోవాలి ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజులు నేను చేసి ఉన్నాను నమ్మకంగా చెప్తున్నాను ఎందుకు అంటే ఫస్ట్ నాకు అంటే మా గురువు గారు చెప్పినటువంటి నేను కూడా నమ్మలేదు వాస్తవాన్ని కూడా అంటే నాకున్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటిది నేను ఫేస్ చేసినటువంటి పరిస్థితి అలాంటిది కానీ నేను చేశాను కానీ నిజంగా నలభై ఒక్క రోజులలో మంచి ఫలితం వచ్చింది నా యొక్క లైఫ్ స్టైలే మారిపోయింది సో ఈ పౌర్ణమి నుంచి ఈ విధంగా ఒక దీక్షలా తీసుకుని ఒక నలభై ఒక్క రోజులు ఆడవాళ్ళు కూడా చేయొచ్చండి వారు చేయవచ్చును హండ్రెడ్ పర్సెంట్ వారి వారి సమయాలలో ఒక త్రీ డేస్ విడిచిపెట్టి అటు పిమ్మట నెక్స్ట్ మళ్ళీ కౌంట్ ఫోర్ ఫిఫ్త్ డే నుండి కానీ ఫార్టీ వన్ కాకుండా ఇంకొక ఫైవ్ టైమ్స్ ఎక్కువ చేస్తే బాగుంటుంది డేస్ డేస్ కాకుండా అలా చేసుకుంటే బాగుంటుంది మధ్యలో అడ్ వచ్చింది కంప్లీట్ చేయాలి కాబట్టి రైట్ అండి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు హనుమాన్ చాలీసా అసలు అందరికీ ఎలా రక్షిస్తుంది అని అంటే వాళ్ళు వాళ్ళు చదువుకుని వాళ్ళు వాళ్ళు అది అనుభవించి తీరాలి సో ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించి కూడా హనుమాన్ చాలీసా ద్వారా మనం మన కష్టాలని తీర్చుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు అయితే ఏ సమయంలో చదవాలండి మనకు ఏదైనా కూడా అంటే ఉదయపూర్వమే చేసుకుంటే ప్రతిఫలం బాగా ఉంటుంది మీ వీలు అంటే ఈ సమయము అని చెప్పి మిమ్మల్ని కట్టిపడేసినటువంటి విషయం కాదు మీ మనసు కనిపించాలి ఖచ్చితంగా కూడా ఒక భక్తితో మనసు అనేటువంటిది రగిలిపోవాలి ఉన్నమాట చెప్తున్నాను కనుక అంతటి భక్తి మీ మనసులో ఉండాలి ఖచ్చితంగా చేసుకోండి ఉదయము ఫైవ్ నుండి టెన్ వరకు ఈ సమయాలలో ఎప్పుడైనా కూడా చేసుకోండి అయితే సంకట హరై మిఠై సబపీర జోసుమిరై హనుమత బలవీర అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నావో సంకటాలు ఏవైతే ఉన్నాయో సంకటాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా స్వామి నీ వెత్తుకో అనేటువంటి అర్థం ఇందులో వస్తుంది ఖచ్చితంగా కూడా కనుక ముందు మీ కష్టం నుండి మొదలు చేసి జయహనుమాన జ్ఞానగుణ సాగర్ అనేటువంటి నుండి కంటిన్యూ చేసుకుంటా ఉండండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయితే ఇప్పుడు కష్టాల గురించి మాట్లాడితేనండి పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చా అని అడుగుతారు చేయవచ్చును సంకల్పం ఏదున్నా కూడా మమ పుత్రస్య లేదా మమ పుత్రికస్య అవన్నీ తెలియ పుత్రుడి కోసమో లేకపోతే నా పాప కోసమో నేను చేస్తున్నాను తప్పకుండా కానీ నేనేమంటున్నా అంటే అమ్మా సంకల్పం సంకల్పయుక్తంగా చేసినటువంటి ప్రతిఫలం తొందరగా సరే సంకల్పం ఎలా చేసుకోవాలో మమపుత్ర ఉద్యోగం అయితే ఉద్యోగం లేదా వివాహం అయితే వివాహం ఆరోగ్యం ఒకవేళ ఇప్పుడు హనుమంతుడు అంటేనే ఆ సముద్రం దాటి ధైర్యే సాహసే లక్ష్మి లక్ష్మీదేవిని తీసుకొచ్చి రాముడి చెంతకి చేర్చినటువంటి మహిమాన్వితమైన స్వామి అయితే పిల్లలు వేరే విదేశాల్లో ఉన్నారు వాళ్ళ గురించి ఒక చాలా భయంగా ఉంటుంది తల్లిదండ్రులకి వాళ్ళు సేఫ్గా ఉండాలి ఎలాంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేయకూడదు లేకపోతే ఇట్లా రకరకాల భా భయాలు ఉంటాయి హెచ్ వన్ పిక్ అవ్వట్లేదు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం కూడా హనుమంతుడిని ఆశ్రయించచ్చా ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామికి ఏదైతే సంకల్పం ఉందో విదేశీ ప్రయాణ సిద్ధ్యం కావచ్చును లేదా విదేశీ కార్య సిద్ధ్యార్థం అట్లా అనుకూలత సిద్ధ్యార్థం లేదా ఆరోగ్యం ఉంది ఆరోగ్య అనుకూలత పల సిద్ధ్యర్థం మన పుత్రస్య అయితే ఏమని చెప్తారండి వారే చేయాలి అదే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మమ అంటే ముందు అది ఏదైతే ఆలోచన ఉన్నదో నాకు ఈ ఆలోచన వద్దు అది రాకనే కదండి మగవాడు ఇంట్లో ఎంటైర్ ఫ్యామిలీకి కష్టం మరి భార్య చేయలేదా చేస్తుంది కదా నేను అదే అనేది ఇప్పుడు ఎవరైతే వీరు ఉన్నటువంటి వారో నాకు ఇల్లు కావాలి అని కానీ లేదా నాకు వాహనం కావాలి అనేటువంటి కోరికలు వీరు కోరుతుంటారు కదా ఈ కోరేటువంటి కోరికలలో ముందు నాకు ఏదైతే అంటే వారి మనసులో ఆ విధమైనటువంటి సంకల్పం కలగాలి అని చెప్పి వాళ్ళ భార్యలు ఆ యొక్క భగవంతునికి అనుగ్రహ భగవంతునికి పూజ చేసుకోవాలి ఏ ఏ ఆలోచన చెడు వ్యసనాలు కావచ్చును లేదా బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చును దానికి సంబంధించి దండం పెట్టుకోవాలి ఫస్ట్ ఏదైతే ఉందో మనకు ఇది కావాలి అది కావాలని కాదు ఫస్ట్ ముందు ముందు మనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిటే ఇది ఆలోచన మనకొద్దు అనేటువంటిది సంకల్పంగా పెట్టుకుందాం రైట్ రైట్ అండి ఆ విధంగా అసలు స్వామికి మనం ఏం అడగక్కర్లేదు స్వామికి అన్నీ తెలుసు ఆయన అంతర్యం ఇక్కడే ఉన్నారు ఎక్కడో లేరు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని మన స్ఫూర్తిగా శరణు పెడితే ఖచ్చితంగా పలికేటటువంటి స్వామి హనుమంతుడు ఆయన ఖచ్చితంగా ఒకటి మనకు బయట దేశంలో వేరే మన ఒక జరిగిపోయిన తర్వాత తను తన యొక్క పేరు నాకు జ్ఞాపకం రావడం లేదు ఎవరైనా తెలిసిన వారు ఉంటే కింద కామెంట్లో పెట్టవచ్చును తన ఇంట్లో అంటే ఒక ముస్లిం క్యాండిడేట్ తను తన ఇంట్లో స్వామి యొక్క విగ్రహము దొరికింది అని చెప్పి అంటే ఉంది అని చెప్పి వినికిడి సత్యమేది నిజమే అంటే మనము అది ఒక ధైర్యం కోసము కావచ్చును లేదా ఒక కార్యసిద్ధి కోసం కావచ్చును అతను ఆ యొక్క విగ్రహాన్ని ఉంచుకోవడం జరిగింది మన దగ్గర కూడా ఉన్నాయి దేవాలయాలు కావచ్చును లేకపోతే ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కానీ మనస్సు మనస్సు పూర్తిగా ఇక్కడ చెప్పేది ఒకటే విషయం అక్కడ తను ఆ యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నాడు అని చెప్పి ఎలాంటి పూజలేం చేయలేదు కేవలం ఒక ధైర్యం కోసము ఆ విధమైనటువంటి విగ్రహాన్ని ఉంచుకున్నాడు అలాంటిది మన దే మన ఇంటి ముందు కావచ్చు ఎక్కడైనా కూడా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కనుక నిచ్చలమైనటువంటి మనస్సుతో స్వామిని వేడుకోండి నేను ఆకుపూజ చేస్తేనే స్వామి నన్ను అనుగ్రహిస్తాడు లేదా నేను వడమాల వేస్తేనే అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆలోచనను విడిచిపెట్టాను ఏదైనా ఫస్ట్ మీరు అది మీ మొ మొక్కుబడి కింద చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నా యొక్క కుమారునికి పని కావాలి నేను స్వామివారికి ఆకు పూజ వేస్తాడు మీరు మొక్కిన మొక్క అది ఇలాంటి మొక్కులు కూడా జ్ఞాపకం తెచ్చుకొని నెరవేర్చుకోండి ఎందుకంటే ఇవాళ రేపు నా కుమార్తెకు వివాహం కావాలి నేను అక్కడికి వస్తాను నా కుమార్తెకు లేదా నా కొడుకుకు సంతానం కలగాలి నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఏవో ఏవో మొక్కుకుంటారు పని అయిపోయిన తర్వాత ఆ యొక్క భగవంతుని అనుగ్రహించిన తర్వాత మర్చిపోతారు మరలా రేపటి కాలంలో ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రశ్న వేపిస్తే పలానా దగ్గర వచ్చిందమ్మా అంటే ఆ కరెక్ట్ ఇలాంటి వారు కూడా ఉంటున్నారు జాగ్రత్త వహించాలి చాలా చక్కగా మాకు వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ మహాదేవ శ్రీ మాత్ర